మీరు చేసే పూజ ఏంటండి పేరు? శివలింగం. ఏ మరద లింగాలని 28 లింగాలు ఉంటాయండి. 28 లింగాలకి పంచామృతాలతో పళ్ళరసాలతో అభిషేకం అండి. అభిషేకం చేసి శివలింగాలకి పూజ చేస్తామండి. శివస్తోత్రం తలాలతోను పువ్వులతో అర్చన చేస్తాం. ఈ లింగాలను ఏమంటారు? భీమరథ లింగం అంటారు. భీమరథ అంటే ప్రత్యేకత ఏంటంటారు వీటికి? ఆయుష్ హోమం కదండి. భీమరథ లింగం అని చెప్పాను చాలా గ్రామాలండి. ఒకటి తీర్చి చూపించండి, అలా వీడియో తీస్తున్నా. మరలా చెప్పండి ఒకసారి వాటి పేరు. భీమరథ లింగాలు భీమరథ అంటారండి. 26 లింగాలండి. 26 లింగాలకి పంచామృతాలు 9 రకాల పళ్ళరసాలతోనూ అభిషేకం చేస్తారు. థ్యాంక్స్ అండి. ఈ పూజ ఏంటండి? సూర్యుడా? నారాయణ రక్షమస్కార సంవత్సరోమిత క్వాహక్వయం దేవరాత్రి కుమాసాతవశ్రుతా అందరినీ ఇదిగో మీ దగ్గర వస్తున్నా. పూజలు చేసేది వాళ్ళకి కాబట్టి అండి, వాళ్ళకి ప్రాధాన్యత అండి. మనమేమో ప్రసాదాలు తినడమే, అది వేరే సంగతి. ఇంకా ఓ సోమో రాజా మృగశీర్షనాయ
ولكنك تتحدث عن